చుచున్నాడు. లేచి మీ దీపములు చక్కపరచుకునుడి. వారు చేశారు. ఇటువంటి నూనె వారి దివిటీల్లో ఉండకుండా ఉండుట కొందరు కనుగొన్నారు. అవునా? అయితే అది దీపములు చక్కపరచు సమయము. అది మలాకీ 4 సమయము. లూకా 17 లేఖనమందు ఈ దినము కొరకై ఆ ప్రవచనాలన్నీ సంపూర్ణంగా క్రమములో పెట్టబడినవి. అక్కడే అవి సజీవంగా ఉండేట చూస్తున్నాము. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇవి జరుగుట చూడు. ఇప్పుడే నేను ఈ వేదిక మీద చనిపోవటం వలన దేవునికి చనిపోవగలనని దేవునికి తెలుసు. కొద్దిసేపు నీవు చుట్టూ నడవలసి ఉన్నది. When you see God come from the heavens, stand before groups of men, stand there and declare himself just as he ever did. Amen. And that's the truth in this Bible open. Amen. We're here. అది అద్భుతం. పరలోకమునందు దేవుడు వచ్చి ఒక గుంపు ప్రజల మధ్య నిలబడుట. అక్కడే నిలబడి ఎన్నడూ ఆయన చేయనంతగా తనకు తాను బయలుపరుచుకుంట. అది నిజం. మరి బైబిల్ తెరవబడినట్లుగా. అవునా? మనం ఎక్కడ ఉన్నాము? And the denominational system is dead. It's gone. It'll never rise again. It'll be burned. That's what you do with the husk on the field. సంఘశాఖ పద్ధతి చచ్చిపోయింది. అది అయిపోయింది. అవికి తిరిగి లేవలేవు. అవి కాల్చివేయబడతవి. అదే పొలములోని పొట్టుతో నీవు చేసేది. Flee from it. Get into Christ. Don't say, I belong to Methodist, I belong to Baptist, I belong to Pentecostal. You get into Christ. దాని నుండి పారిపో. క్రీస్తులోకి వెళ్ళు. నేను మెథడిస్టుకు చెందినవాడను అని చెప్పవద్దు. నేను బాప్టిస్టుకు చెందినవాడను, నేను పెంటికాస్టుకు చెందినవాడను అని చెప్పవద్దు. క్రీస్తులోకి రా. If you're in Christ, there's not a word written in here but what you believe. I don't care what anybody else says. And then God makes that thing manifest. నీవు క్రీస్తులో ఉన్నట్లయితే ఇక్కడ ఒక వాక్యము వ్రాయబడలేదు. నీవు నమ్మినా అది తప్ప. ఎవరేమి చెప్పినా నాకు అనవసరం. తరువాత దేవుడు దానిని రుజువు చేయాలి. కారణం, ఆయన ఆత్మను వాక్యం మీద పోసినప్పుడు ఏం జరుగుతుంది? ఇలాంటి విత్తనం పైన నీరు పోసినట్లుగా ఉంటుంది. అది జీవిస్తుంది. అది తన జాతి విత్తనాన్ని మొలకెత్తుతుంది. నీవు చెప్తావు నేను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాను అని అంటావు. నీవు రక్షించబడ్డావని దాని భావము కాదు. సుదీర్ఘ మార్గాల ద్వారా ఇటు చూడు. నీవు 3 ఒకటయున్న ఒక ఉనికివి. నీవు ఈ చిన్నవాడి లోపల ఇక్కడ ప్రాణమున్నది. తరువాతది ఆత్మ. ఆ తరువాతది శరీరం. ఈ శరీరానికి నీవు 5 ఇంద్రియాలను కలిగి ఉంటావు. నీ భూ సంబంధమైన గ్రహానికి సంబంధం కలిగుంటానికి మిగతా వాటికి అవి సంబంధం కలిగి ఉండవు. You got 5 senses of the spirit here, love and conscience and so forth of that. But in here is where you live. Amen. That's what you are. Ikkada aatma nivu 5 indriyalu kaliguntavu. Prema, manasakshi modalainavi. Aithe ikkada nivu jeevinchinadi adi nivu. Didn't Jesus say the rain falls on the just and the unjust? Put a cockle burr out here and a wheat out there and pour water on them and keep them under fertilized and things like that. Won't they both live by the same water? Sure. యేసు చెప్పలేదా వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను పడునని? ఇక్కడ పిచ్చి మొక్క పెట్టు, లేక గొరుగును పెట్టు, అక్కడ గోధుమ పెట్టు, వాటిపైన నీళ్లు పోయి, ఎరువు మొదలగునవి ఉంచు, అవి రెండును ఒకే నీటి ద్వారా బ్రతకతవా? బ్రతకవా? ఖచ్చితం.
The cocklebur will raise his hands and shout, this is the same as the wheat. సరే ఇంటది, వాటిలో ఒకటి పిచ్చి చెట్టును పుట్టిస్తుంది, గురుగును పుట్టిస్తుంది. అది అదే చెట్టు కాబట్టి గోధుమ ఎలాగు చేయనో ఆ విధముగానే పిచ్చి గింజ కూడా తన చేతులు పైకెత్తి కేకల వేయను. బైబుల్ చెప్పట్లేదా కడవరి దినాల్లో అబద్ధ క్రీస్తులు వచ్చేదరని? అబద్ధ యేసులు కాదు, అబద్ధ క్రీస్తులు, అభిషక్తులు, వాక్యమునకు అబద్ధముగా అభిషేకించబడినవారు, సమస్థాపకునకు అభిషేకించబడినవారు. అయితే వాక్యమునకు కాదు. ఎందుకనగా వాక్యము తనకు తానే సాక్ష్యమిచ్చును, ఇక వేరేది దానికి అవసరం లేదు, అది దానికి అదే సాక్ష్యమిచ్చును. అబద్ధపు అభిషక్తులు వచ్చెదరు, నా టేప్ పైన మీరది పొందుకుంటారు. And that, if you call them and say, are you Jesus? Oh, certainly not. They wouldn't stand for that. But when it comes to an, oh, glory, I got the anointing, and it's a genuine anointing. వాళ్ళు ఒకరి నీవి లాగా పిలిస్తే, ఓ నీవు యేసువా అని అడిగితే, ఓ నిజంగా కాదు, దానికి వారు నిలవలేరు. అయితే ఓ మహిమ, నేను అభిషేకం కలిగిన్నాను అను దానికొస్తే అది నిజమైన అభిషేకము. Remember, Caiaphas has had it too and prophesied. So did Balaam have it and prophesied. But that don't have anything to do with this inside. జ్ఞాపకముంచుకో, కైఫా కూడా దానిని కలిగి ఉన్నాడు, అతడు ప్రవచించాడు. అలాగే బిలాము అది కలిగి ఉండెను, అతడు ప్రవచించాడు. అయితే దేనికేమీ అది పనికిరాదు లోపల. అది దేవుని విత్తనము కానట్లయితే, ప్రారంభం నుండి ఆయన యొక్క జన్యువు కాకపోతే, ముందు నిర్ణయించబడి ఉండకపోతే నీవు అయిపోతావు. నీవు ఎంతగా కేకలు వేసినా, భాషలతో మాట్లాడినా, పరుగులు తీసి బొబ్బరింతలు పెట్టినా నాకు లెక్కలేదు, దాంతో సంబంధం లేదు. ఒక కలుపు మొక్క మిగతావి ఎంతగా విలువనివ్వబడుతుందో అంతే విలువ కలిగి ఉంటుంది. అన్యులు లేచి కేకలు పెట్టి భాషలతో మాట్లాడి మనిషి పొరెల్లోని రక్తాన్ని త్రాగి దయ్యాన్ని పిలవటం నేను చూశాను. అవును, కాబట్టి అలాంటి ప్రేరణలు ఇంకా ఏమైనా అది మర్చిపో, ఆ వాక్యములోని నీ యొక్క హృదయం అది, అది క్రీస్తే. Breathing there and watch it make itself known just as it opens up like any other seed and declares itself for the age it's living in. అక్కడికి తీసుకురా, దానికదే తెలియబట్టం, దాన్ని కనిపెట్టు, ఏ విధమైన విత్తం మాదిరిగా అది తెరవబడుతుందో అది జీవిస్తున్న కాలము కొరకు తెలియపరచుకుంటుంది. Luther could bring nothing but sprigs. These others could bring these other things. We're in a wheat age now. లూథర్ ఒక రెమ్మ తప్ప మరేమీ తీసుకురాలేదు, ఈ మిగతా వారు మిగతావి తీసుకుని వచ్చారు. మనమిప్పుడు గోధుమ పంట కాలంలో ఉన్నాము. అసలైన లూథరన్లు అసలైన లూథరన్లను పుట్టిస్తారు, అసలైన పెంతికోస్తులు అసలైన పెంతికోస్తులను తీసుకుని రావలసి ఉండెను. అయితే మనము ఆ కాలాన్ని దాటిపోయాము, ముందుకు సాగుటా. You know the Catholic Church started out the Pentecostal? And if the Pentecostal Church has stand 2,000 years, it would be worse shape than what Catholic is now. Amen. So exactly. Catholic Sangam meeku telusa? Pentecostal prarambham telusa? Pentecostal Sangam 2,000 samvatsaralu unnatlayite Catholic emainado antakanna kurupeyi potundi. Adi kachithanga nijam. I say it to my brother. My sisters, who I love, and God knows that. But remember, friends, I got to beat you yonder at the judgment. And that will not be too long. I've got to bear record of what's the truth. నేను ఎవరిని ప్రేమిస్తున్నానో అట్టి నా సహోదరులు సహోదరులతో చెప్తున్నాను, అది దేవునికి తెలుసు. అయితే స్నేహితులారా, జ్ఞాపకం ఉంచుకోండి, అక్కడ దూరాన తీర్పు సమయాన
నేను మిమ్ము కలవలసి ఉన్నది. అది ఎక్కువ కాలం పట్టదు. సత్యమే ఉన్నదని, సత్యం ఏమైనదో దానికి సాక్షిగా నేను ఉండవలసి ఉన్నది. నేను మీతో కలిసి కూటాలు వెళ్ళినప్పుడు, రోగులపై ప్రార్థించినప్పుడు అది మంచిదే. అయితే ఒక వర్తమానంతో వస్తే, if any message goes forth, it's a true message, if it's a true genuine miracles of God and hangs right in that organization, you know it's not of God. Amen. Because that thing's already declared. ఏ వర్తమానం కదలవెలినా అది సత్యమైన వర్తమానమే. అది నిజమైనదై ఉండి, నిజమైన దేవుని యొక్క అద్భుతాలై ఉండి, ఆ సమస్తకు నేరుగా వ్రేలాడుతూ ఉన్నట్లయితే అది దేవునిది కాదని మీకు తెలుసా? ఎందుకనగా అది ఎప్పుడో ముందుగా తెలియచేయబడినది. Jesus went forth and healed the sick in order to catch the eyes of people, then his message. That's right. యేసు వెళ్లిపోయి రోగులను స్వస్థపరిచాడు ప్రజల కళ్ళను పట్టుకోవడానికి, ప్రజలను ఆకర్షించడానికి. తర్వాత వర్తమానం అవునా? It has to have something that God's going to introduce it to divine healing and miracles like that. Just catch the eyes of the people. The main heart of it is the message. That's what is what comes from in here. దేవుడు పరిచయము చేయబోతున్నాడంటకు అదొకటి ఉండవలసి ఉన్నది, దైవిక స్వస్థత. అలాగైన అద్భుతాలు ప్రజలను ఆకర్షించటకు దాని యొక్క ప్రాముఖ్యమైన కేంద్రం వర్తమానం. అదే అక్కడ, ఇక్కడ నుండి వచ్చినది అదే. He's trying to get the favor of the people so they'll sit and listen to him. See, for the sum in there is ordained to life. ప్రజల యొక్క అభిమానాన్ని పొందుకోవటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి వారు కూర్చొని ఆయన మాటలు ఆలకిస్తారు. చూశారా, నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు అక్కడ కొందరున్నారు. కొన్ని గింజలు గోధుమలు నేల మీద పడతవి, పక్షులు ఎత్తుకుని పోతవి, మిగతావి ముళ్ళతుప్పల్లో పడతవి. కొన్ని సిద్ధపరచబడిన నేలలో, ముందుగా సిద్ధపరచబడిన నేలలో పడ్డవి, మొలకెత్తినవి. మొదటి విషయం బూర బూదుట. మొదటిది ఆర్భాటము, తరువాత శబ్దము, తరువాత బూర. Shout a messenger getting the people ready. ఆర్భాటము, వర్తమానికుడు ప్రజలను సిద్ధపరచుట. The second is a voice of the resurrection, the same voice, that loud voice in St. John 11:38 and 44 that called Lazarus from the grave. రెండవది పునరుద్ధానం యొక్క శబ్దము. అది పరిశుద్ధ యోహాను 11:38-44 లోని అదే శబ్దము. అది సమాధిలో నుండి లాజరును పిలచినది. Getting the bride together and then the resurrection of the dead. See? To be caught up with it. Watch the three things takes place. పెళ్లి కుమార్తెను ఏకం చేస్తున్నది, తరువాత మృతుల పునరుద్ధానము. చూశారా, దానితో కొనిపోబడుట. మూడు విషయాలు జరుగుట గమనించు. The next is what? Was a trumpet. A voice, a shout, a voice, a trumpet. తరువాత విషయం ఏంటంటే బూర, ఒక శబ్దము, ఒక ఆర్భాటము, ఒక శబ్దము, ఒక బూర. Now the third thing is a trumpet, which always at the Feast of Trumpets is calling the people to the feast. And that will be the bride's supper, the lamb's supper with the bride in the sky. మూడవది బూర. గమనించుడి, ఎల్లప్పుడు బూరల పండుగకు, ప్రజలను పండుగకు పిలుచుట. ఆకాశములో పెళ్లి కుమార్తెతో గొర్రెపిల్ల విందు, అది పెళ్లి కుమార్తె యొక్క విందు. See, the first thing that comes forth is his message, calling the bride together. The next thing is the resurrection of the sleeping bride, the one who's died back in the other ages. They're caught together, and the trumpet, the feast, in the heavens, in the sky. Tushara, modriga vachunadi pellikumarte kalusukuntuku pilachu ayina yokka vartamanam. Tarvata vishayamu, nidrinchuchunna pellikumarte yokka punarudhanamu. Migata kalalalo, mruthi chendina varu, varu konipobadtaru. Bura, aakashamulo paralokamulo vindu. Why, that's the thing that takes place, friends. We're right there, ready now. The only thing the church coming out has got to lay before the sun to ripen. Enduku snehitulara, jarugunatuvanti vishayam adi. Manamu akkade unnamu.
ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నాం. ఒకటే విషయం, సంఘము బయటికి వస్తుంది. పరిపక్వత చంద్రుడి కొరకై కుమారుని ముందు పెట్టబడవలసి ఉన్నది. ఆ తర్వాత గంభీరమైన కలయిక వస్తును. గోధుమ కాడలు కాల్చివేయబడును, అయితే గింజలు గరిసెలో చేకూర్చబడును. అవును, మీరు కళ్ళు లేని వారు కాదు, మీరు జ్ఞానం కలిగిన వారు. నేనిక్కడ నిలబడి పక్షపాతము కొరకు లేక దురభిమానము కొరకు ఈ సంగతులు చెప్పినట్లయితే నేనిది చెప్తున్నాను. ఎందుకనగా ఇది జీవము, ఎందుకనగా అది చెప్పుటకు నేను బాధ్యునై ఉన్నాను. అది నేను తప్పక చెప్పవలసి ఉన్నది. And my message all the time, knowing back there under healing and so forth like that, was just to catch the people's attention. Right. Knowing the message would come. And here it is. నాయక వర్తమానము ఎల్లవేళలో అక్కడ స్వస్థత మొదలైన వాటి యందు వర్తమానం వచ్చున్నది ఎరిగి ప్రజల యొక్క అవధానమును ప్రజల యొక్క గ్రహింపును పట్టుకుంటానికి చేయుట అది అక్కడే ఉంది. And them seven seals open those mysteries and showing those things is what's happened. ఆ ఏడు ముద్రలు తెరవబడుట, ఆ మర్మములు ఏమి జరిగినదో ఆ విషయాలు చూపుట అది నాకు తెలియదు. అయితే ఇక్కడ నాతో నిలబడిన వారే నాతో నిలబడి ఉన్నారు. అయ్యలారా, అదెంత సమయం అను నేను ప్రసంగించిన ప్రసంగం మీరందరూ వినియున్నారు. అదెక్కడ ఉన్నానని అది చెప్పబడినదు. ఖచ్చితంగా అక్కడే పరలోకం నుండి వచ్చిన ఏడుగురు దూతలు నిలబడి ఉండి వారు వెళ్ళుచున్నప్పుడు వారిని అక్కడ సుడిగాలి తీసుకుని పోవచ్చుండెను. వారు వెళ్ళుచున్నప్పుడు మేము నిలబడి చూచుచుంటిమి. విజ్ఞాన శాస్త్రం దాన్ని పటమును తీసినది దేశమంతటా మెక్సికో నుండి. అక్కడ నేను నిలబడి ఉండగా ఒక దినాన నేను ఏడు సంఘ కాలాలు బోధించాను. బోధించడం మొదలు పెట్టినప్పుడు జాక్, అక్కడ నిలబడి ఉన్న ఆ వ్యక్తి ఎవరు? తల వెంట్రుకలు తెల్లని ఉన్నినే పోలినవిగా ఉండి మనిషి కుమారునిగా పోలిన ఒకరుగా నిలబడిన ఆయన ఎవరు? నేను ఆయన అడిగాను, ఆయన యవ్వనస్థుడు, తెల్లని ఉన్నిని పోలిన తల వెంట్రుకలు ఆయనకు ఎలాగుంటవి? అతడు చెప్పాడు, సహోదర్ అబ్రహాం, అది ఆయన మహిమ దేహము, అది గంటను మ్రోగించలేదు. అయితే నేను గదిలోకి వెళ్లిపోయి ప్రార్థిస్తున్నాను, అదేమైంది ఆయన నాకు తెలియచేశాడు. అవును, నేను ఎల్లప్పుడు కూడా ఆయన దైవమని బోధించాను. కేవలం మనిషిని కాదు, ఆయన శరీరంలో ప్రత్యక్షమైన దేవుడు. God, the attribute of God, of love, the great attributes that come down displayed here on earth of God. దేవుడు దేవుని యొక్క గుణవిశేషవ ప్రేమ దిగివచ్చి గంభీరమైన దేవుని గుణవిశేషములు ఇక్కడ భూమి మీద బయలుపరచినవి. Jesus was God's love which built a body that Jehovah himself lived in. He was the fullness of the Godhead bodily. యేసు దేవుని యొక్క ప్రేమ సాక్షాత్ యెహోవా నివాసమున్న శరీరము నిర్మించినది. శరీరములో నిండుగానున్న దైవత్వం ఆయన. What God was, he manifested through that body. That body had to die so he could wash the bride with his blood. దేవుడు ఏమైండెను, ఆ శరీరములో ఆయన బయలుపరుచుకున్నాడు. ఆ శరీరము చావవలసి ఉండెను, తద్వారా ఆయన రక్తము ద్వారా పెళ్లి కుమార్తెను కడుగొట్టుకొయి. And notice, not only is the bride washed, forgiven, but she's justified.
Did you ever try the word justified to see what it means? గమనించుడి, పెళ్లి కుమార్తె కడగబడటం మాత్రమే కాదు కాని క్షమించబడటం మాత్రమే కాదు కాని ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది. చూశారా? ఆ నీతిమంతులుగా తీర్చబడటం అన్న మాటను ఎప్పుడైనా చూశారా? దాని అర్థమేదో చూచుటకు. Now for instance, if Brother Green heard that I'd been drinking and I'd been doing bad things, then he found out that I didn't do it, then he comes say, I forgive you, Brother Branham. You forgive me? I never done it. What are you forgiving me about? ఉదాహరణకు, నేను త్రాగుతున్నాను, నేను చెడ్డ కార్యములు చేస్తున్నానా అని సహోదరుడు గ్రీన్ విన్నట్లయితే ఆ తర్వాత అతడు వచ్చి నేనవి చేయట్లేదు అని తెలుసుకున్నాడు. తర్వాత అతడు వచ్చి సహోదరు అబ్రహాం నన్ను క్షమించు అని అన్నాడు. నీవు నన్ను క్షమించు, నేను ఎన్నడూ చేయలేదు, దేనిని గుర్చి నేను నిన్ను క్షమించాలి? But I'm still not just because I did it. Chusera, nenu nerastunaithe appu nenu kshaminchabadtanu kani nenu inka neethimantulanu kaadu endukanaga nenu chesanu kabatti. But the word justified is though you never done it at all. Amen. Justified. Aithe neethimantruga teerchabadutunna maata anaga neevu ennadu adi cheyinappatiki neethimantruga teerchabaduta. And then the blood of Jesus Christ cleanses us so from sins till it's put in the book of God's forgetfulness. He's the only one can do it. తరువాత యేసుక్రీస్తు రక్తము పాపము నుండి పవిత్రులుగా చేయును. ఎంతవరకనగా మరిచిపోవుటయను దేవుని గ్రంథములో అది పెట్టబడు వరకు. ఆయన ఒక్కడు మాత్రమే అది చేయగలడు. We can forgive but not forget. I could forgive you but always remember you done these evil things. Then you're not just, you're forgiven. మనము చేయలేము, మనము క్షమించగలము, అయితే మర్చిపోలేము. నేను నిన్ను క్షమించగలను కాని జరిగిన ఈ చెడ్డ కార్యాలు ఎప్పుడూ నేను జ్ఞప్తించుకుంటాను. తర్వాత నీవు నీతిమంతుడు కావు, నువ్వు క్క్షమించబడ్డావు. But in the sight of God, the bride is justified. Amen. She never done it in the first place. Amen. అయితే దేవుని యొక్క దృష్టిలో పెళ్లి కుమార్తె నీతిమంతురాగా తీర్చబడినది. మొదట ఆమె అది ఎన్నడూ చేయలేదు. ఆమేన్. Standing there married to the virtuous son of God, never sinned in the first place. Why? She was foreordained. She was tripped into this. ఆమె పవిత్రుడైన దేవుని కుమారుని వివాహము చేసుకున్నది, అక్కడ నిలబడి ఉన్నది. మొదటిగా ఆమె ఎన్నడూ పాపము చేయలేదు. ఎందుకు? ఆమె ముందుగా నిర్ణయించబడినది. ఆమె దేనిలోనికి చిక్కుకుని పోయినది? ఆమె సత్యమును విని ముందుకొచ్చిన తర్వాత రక్తము ఆమెను శుద్ధీకరించినది. పవిత్రురాలుగా ఆమె అక్కడ నిలబడింది. చూశారా? ఆమెను ఎంతమాత్రము పాపము లేదు. కాబట్టి వర్తమానం పెళ్లి కుమార్తెను కలిసి పిలుస్తుంది. చూశారా? ఆర్భాటము మరియు బూర. The same one with a loud voice, he screamed out with that shout and voice and woke Lazarus. With a loud voice he cried, Lazarus, come forth. Amen. See? And the voice wakes up the sleeping bride, sleeping dead. ఒక్కరి ఒకరు ఆయన పెద్ద స్వరముతో, ఆయన ఆ యొక్క ఆర్భాటముతో, పెద్ద స్వరముతో లాజర్ను లేపాడు. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా స్వరముతో ఆయన అరిచాడు. అవునా, స్వరము మేల్కొలుపుతుంది. నిద్రించుచున్న పెళ్లి కుమార్తెను, నిద్రించుచున్న మృతులను మేల్కొలుపుతుంది. And the trumpet, with the sound of the trumpet, and when it does, it calls always a trumpet called Israel to the feast of the trumpets. మరియు బూర, బూర శబ్దముతో అది అలాగ జరిగితే అది పిలుస్తుంది. ఎప్పుడు కూడా బూర ఇశ్రాయేలీయులను బూరల పండుగకు పిలుచును. Which was a Pentecostal feast, the great feast in the sky, and a feast of the trumpets. And now a trumpet denounced a calling together, come to the feast. And now that is the Lamb's Supper in the sky. Chusera, adi Pentecostu panduga, aakashamulo ghanamaina panduga, mariyu boorala panduga, oka boora kalasi piluchudanu, aakshepinchunu, vinduku randi,
ఇప్పుడు ఆకాశములది గొర్రెపిల్ల విందు. Now watch this assembling together and the bride, the feast of the trumpets, the wedding supper. We have seen it in types. Now watch just a moment before we close. Notice, we've seen it in types. సమాజముగా కూర్చును, సమాజముగా కూడుకుంటును. ఇప్పుడు గమనించుడి, పెళ్లి కుమార్తె, బూరల పండుగ, పెండ్లి విందు పోలికగా మనం అది చూశాము. ముగించక ముందు ఒక క్షణం గమనించుడి, పోలికలో లేక ఛాయల్లో మనం అది చూస్తున్నాము. Now if you want to read in Matthew 18:16 it said these three that bear record, see, and first John 5:7 and so forth. ఇప్పుడు మత్తయి 18:16 మీరు చదివితే అది ఇలాగ చెప్పబడుతుంది, సాక్ష్యమిచ్చినది ముగ్గురు. మొదటి యోహాను 5:7 చూచినట్లయితే three is always a witness, is that right? It's a verification. Something that's right. Three witnesses bear in the mouth of two or three witnesses let every word be established. మూడు ఎప్పుడు కూడా సాక్ష్యము, అవునా? అదొక పరిశీలనను, ఒకటి నిజమని ముగ్గురు సాక్ష్యమిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు నోట వారి నోటి సాక్ష్యము ద్వారా ప్రతి మాట స్థిరపరచబడవలను. Now notice, we've had three witnesses. Three is a witness. Now we've already had three raptures in the Old Testament. Did you know that? As a witness. మనకు ముగ్గురు సాక్షులు ఉన్నారు, గమనించుడి. మూడు అనునది సాక్ష్యము. పాత నిబంధనలో మనకు మూడు ఎత్తబడుటలు ఉన్నవి, మీకు తెలుసా? ఒక సాక్షిగా. Now watch. Enoch was one, Elijah was the other, and Jesus was the other. ఇప్పుడు గమనించుడి, హానోకు ఒకరు, ఏలియా మరొకరు, యేసు ఇంకొకరు. Jesus being the keystone, now he bear record, see, he was a keystone between the Old and New Testament because he had to first die and then rapture. యేసు నడిమి రాయయుండి, యేసు ప్రాముఖ్య రాయయుండి ఆయన సాక్షి ఉన్నాడు, అవునా? ఆయన పాత నిబంధన క్రొత్త నిబంధనకు ప్రాముఖ్యమైన రాయి ఉన్నాడు, ఎందుకనగా ఆయన మొదట చావలసి ఉన్నది, తర్వాత ఎత్తబడవలసి ఉన్నది. He died, come to life, and walked around here with us, and then was raptured up, because he was the keystone that tied the two together. ఆయన చనిపోయాడు, బ్రతికాడు, మనతో కలిసి ఇక్కడ నడిచాడు, తర్వాత ఎత్తబడ్డాడు, ఎందుకనగా రెండింటిని ముడివేసి కలుపునటువంటి నడిమి రాయి ఆయన, మూలరాయి ఆయన. After his resurrection and rapture, look, after he did that and proved that the Old Testament there, we all know Enoch was translated. ఆయన పునరుద్ధానం తర్వాత, ఎత్తబడిన తర్వాత, చూడు, ఆయన అది చేసిన తర్వాత అక్కడ పాత నిబంధనను రుజువు చేశాడు. హానోకు కొనిపోబడ్డాడని మనందరికి తెలుసు. We know Elijah was taken up by whirlwind, that ran and shared afar, and Jesus died, buried, rose up and lived here on earth and then was raptured up. Amen. The keystone. There's three to bear record, is that right? ఏలియా సుడిగాల్లో కొనిపోబడ్డాడని, తీసుకుని పోబడ్డాడని మనకు తెలుసు, అవును. అగ్నిరథములో కొనిపోబడ్డాడు. యేసు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి ఈ భూమి మీద జీవించాడు, తరువాత ఎత్తబడ్డాడు. నడిమి రాయి, ప్రాముఖ్యమైన రాయి, అక్కడ సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, అది నిజమేనా? Now, there has been one rapture already passed. You know that? ఎత్తబడుట ఒకటి ఎప్పుడో దాటిపోయింది, అది మీకు తెలుసా? Let's see if we can't read it right quick. Let's get Matthew, the 27th chapter, and let's get about the 45th verse of the Matthew, the 27th chapter. Let's see if we can't get that right quick and see if we can't get just a little bit out of this would help us right quickly. దాన్ని మీరు చదివినట్లయితే త్వరగా చూద్దాం. మత్తయి 27వ అధ్యాయం చూద్దాం. మత్తయి 27వ అధ్యాయం 45వ వచనము మనం చూద్దాము. త్వరగా అది తీయలేమేమో, దీని యొక్క కొద్ది భాగమును మనము తీయగలిగినవేము. కొంత సహాయం పడుతుంది, కొంత సహాయం పడుతుంది. త్వరగా 27:45 అని అనుకుంటాను నేను ఇక్కడ రాసుకున్నాను, మనం చదువుదాము. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. And about the 9th hour, Jesus cried with a loud voice, saying, Eli, Eli, lama sabachthani, which is to say, my God, why hast thou forsaken me? Inchuminchu 3 gantalappudu Yesu, Eli, Eli, lama sabachthani, ani biggaraga kekavesenu.
ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలుచున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. And straightway one of them ran and took a sponge and filled it with vinegar and put it on a reed and gave it to him to drink. Ventane varulo okadu parigettukoni poi sponge teesukoni chirakalo munchi reelluna tagilinchi ayanaku thraganichanu. The rest said, let us see where Elias will come and save him. Takkina varu oorakundi Eliya athane rakshimpa uchuneemo chootamaneri. Jesus, when he had cried with a loud voice, yielded up యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఒక పెద్ద కేక బిగ్గరగా కేక వేసెను. గమనించుడి, యేసు చనిపోతున్నప్పుడు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. And behold, the veil of the temple was rent in twain from the top to the bottom, and the earth did quake, and the rocks did rent. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను. And the graves were open, and many of the bodies of saints that slept arose. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. They came out of the graves after his resurrection and went into the holy city and appeared unto many. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఒక ఎత్తబడుట అయిపోయినది. పాత నిబంధనలో మూడు జరిగి ఉండెను. ప్రభు యొక్క వాక్యము ఎవరి యొద్దకు వచ్చినో వారు సిద్ధపడిరి. అవునా? The word of the Lord came to Elijah his prophet. See? The word of the Lord was Jesus. ప్రభు యొక్క వాక్యము హనోకు నొద్దుకు వచ్చెను. ప్రభు యొక్క వాక్యము ఏలియా నొద్దుకు వచ్చెను. అతడు ప్రవక్త. అవును. ప్రభు యొక్క వాక్యము యేసే. అవునా? Watching the Old Testament them